హలో ఎవరండి? నమస్తే అన్న. అన్న నమస్తే, నేను గణపూర్ నుంచి మాట్లాడుతున్నా, చంద్రశేఖర్. సిద్దిపేటలో ఉన్నాయి. హలో చంద్రశేఖర్, చెప్పు అన్న. ఎక్కడన్నారు పేరు? అన్న మా చెల్లె చనిపోయింది అన్న, కోవిడ్ తోని. అన్న నీ దండం పెడతానికి కాలు మోగుతా. మీరు నేషనల్ పార్టీలో ఉన్నారు, గొప్ప లీడర్ మీరు అన్న. మీరు 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 కొట్టాడండి అన్న, ఈ విషయంలో కొట్టాడండి అన్న. సౌకర్యాలు ఎటు పోతున్నాయి, ఆక్సిజన్ బెడ్స్ ఎక్కడ పోతున్నాయి, మనకి ఎన్ని ఉన్నాయి అన్న, ప్లాంట్స్ చెప్పండి అన్న. మీరు తెలంగాణలో ఆక్సిజన్ ప్లాంట్స్ ఎన్ని ఉన్నాయి అన్న? మా చెల్లె కాదన్న, మా చెల్లెకి ఎవరు చావుతున్నాయి లోకంలో అన్న. నీకు కాలు మొక్కుతారా అన్న, నువ్వు ఎంత, నేను ప్రజాస్వామ్యం మీద నమ్మకం కోల్పోయినన్న, నాకు ఓటు కూడా వేయలేను. కానీ ఎంత అన్న, చనిపోతాడు మనిషి, సృష్టి ధర్మం, కానీ ఇట్లా అవస్థలు పడకుండా చావద్దన్న. అంత అరీ బరీ వస్తానని కలుస్తా అన్న, కానీ ఎటు పోతుందన్న? ప్రభుత్వం ఎక్కడున్నది, ఏంది ఇదంతా గందరగోళాలు? కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో ప్రాథమిక సౌకర్యాలు ఉన్నాయి, మౌలిక సౌకర్యాలు. నేను మొన్న లాసిట్ వస్తే జైనుగాలేదు అన్నారాగన్న. నేను, నువ్వు మంచి ఒక నాయకుడు అని నాకు నమ్మకం ఉందన్న. నేను ఇప్పటి వరకు ఓటు కూడా వేయలేదన్న నీకు. నీకు అన్న నేను దండం పెడతా, ఎంత కొట్టాడమో అంత కొట్టాడమో. మనిషి చచ్చిపోవడం సహజం, కానీ ఈ అకాల మరణాలు మనకు వద్దన్న. కాదన్న, నీ దండం పెడతా, నీ కాలు వేసాలు మొక్తా. నువ్వు ఎంత కొట్టాడుతో నీ ఎంత నాకు నాకు తెలియదన్న. అన్న నీ కాలు మొక్తా, కానీ ఇట్లా అకాల మరణాలు కావద్దన్న. నువ్వు ఎంత కొట్టాడుతో కొట్లాడు. ఇమీడియట్ గా మనకి ఎన్ని స్పెషల్ వన్స్ రావాలో రావాలి గవర్నమెంట్ హాస్పిటల్లో. వాడు నేను ఉన్న సీజేకు నీకు వాట్సాప్ పెడతాన్న. హైకోర్టు సీజేకు మా చెల్లె చనిపోయి ఒక్క రోజు ముందు నేను లెటర్ పెట్టాను నాకున్న తెలివితోని. ఇక్కడ పోతున్నాయన్న ఈ చట్టాలు, న్యాయాలు. రగన్న, నేను త్వరలో వచ్చి నేను కలుస్తా. నువ్వు ఎంత కొట్లాడుతో కొట్లాడు, మనకి ఎన్ని నిధులు రావాలో అన్ని కావాలి, గవర్నమెంట్ హాస్పిటల్ రావాలి. ఆ సీఎం పోయిన సంవత్సరం చెప్పిండు అసెంబ్లీలో, ఆరోగ్యశ్రీలో చేరుస్తాను. ఎక్కడ పోతున్నాయని మాటలని రగన్న, మనసులో పోనా మనం. మనకు మనకు మానవత్వం ముఖ్యమన్న, మతాలు కులాలు ధర్మాలు కాదు. నీ దండం అన్నా, నేను వచ్చి కలుస్తాను. నీ కాళ్ళు వేయించాలి మొక్తా అన్న. ఎంత 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 కొట్టాడుతో కొట్టాడన్న. పిఎంతో పిఎంతో పిఎం గారితో కూడా మాట్లాడన్న. మనకు ప్రాణాలు ముఖ్యమా, ఇవన్నీ రాజకీయాలు ముఖ్యమన్న. తప్పకుండా నీ దండం పెడతా, నేను వచ్చి కలుస్తా త్వరలో. మా చెల్లె దినాలు అయిపోయిన కొద్ది కలుస్తా, మా చెల్లె దినాలు అయిపోయిన కొద్ది కలుస్తా అన్న. నువ్వు ఇమీడియట్ గా నువ్వు స్పందించాలన్న. అన్నా నీ దండం పెడతా. ఓకే అన్న, థ్యాంక్ యూ. మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.